హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితిన్. సో ఫ్రెండ్స్, మనకైతే యాక్టివిటీ మిషన్స్ అయితే యాడ్ చేశాడు. సో మనమైతే యాక్టివిటీ మిషన్స్ కంప్లీట్ చేసి సో మనకు ఎఫ్ఎఫ్ టోకెన్స్ అండ్ గోల్డ్ ఆయిల్ వోచర్స్ అండ్ గోల్డ్ కాయిన్స్ మిగతా రివార్డ్స్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకైతే ఎందులో యాడ్ చేశాడు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ కొత్తలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ చేసేవారు అన్నమాట, సో బ్రో యాక్టివిటీ మిషన్స్ ఓకే సెక్షన్ యాడ్ చేశాడు అండ్ ఎప్పుడు యాడ్ చేస్తాడని. సో ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను, మనకైతే యాక్టివిటీ మిషన్స్ రిమూవ్ చేస్తే మనకు ఎప్పట్లో వస్తాయని. సో ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ చూడండి. సో మనకు యాక్టివిటీ మిషన్స్లో గోల్డ్ కాయిన్స్ అండ్ గోల్డ్ ఆయిల్ వోచర్ అండ్ ఇక్కడ ఎఫ్ఎఫ్ టోకెన్స్ అండ్ వన్ డైమండ్ కన్జ్యూమ్ చేస్తే మనకు 3 డైమండ్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు యాక్టివిటీ మిషన్స్ మనకు ఎలర్ట్ పాస్ మిషన్లో అయితే యాడ్ చేశాడనమాట. సో ఆల్రెడీ నేను చెప్పాను, మనకు నెక్స్ట్ ఎలర్ట్ పాస్ నుంచి వెళ్ళన్నా లేకపోతే మన గేమ్లో చిన్న అప్డేట్ ఇచ్చేసి సో మనకు యాడ్ చేశాడని. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు డైలీ మిషన్స్ పక్కనే మనకు యాక్టివిటీ మిషన్స్ అని ఒక ఆప్షన్ ఉండేది. సో దాన్ని రిమూవ్ చేసి మనకైతే ఓకే ఎలర్ట్ పాస్ మిషన్లో డైలీ మిషన్లో యాడ్ చేశాడనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మన అన్ని మిషన్లు అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు మనం వన్ బై వన్ మిషన్స్ అయితే చూసేద్దాం. ఇక్కడ మనం లాగిన్ చేసినందుకు మనకైతే ఒక సప్లై క్రియేట్ అయితే ఇస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ మనము 10 మినిట్స్ గేమ్ ఆడితే మనకు ఒక పెట్ ఫుడ్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ సిఎస్ మోడ్లో 2 మెడికిట్స్ యూస్ చేస్తే మనకు ఒక గోల్డ్ ఆయిల్ వోచర్ తీస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ మనము ఓకే క్లాసిక్ మోడ్లో ఒక ఎనిమిని కిల్ చేస్తే మనకు ఒక ఎఫెక్ట్ టోకెన్ అయితే ఇస్తున్నాడు. అండ్ మనం 40 మినిట్స్ గేమ్ ఆడితే మనకు 4 ఎఫెక్ట్ టోకెన్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ 2 క్లాసిక్ మోడ్ గేమ్స్ ఫినిష్ చేసినందుకు మనకు ఒక క్రియేట్ అది ఇస్తున్నాడు అనమాట. సో సింపుల్ మిషన్స్ అనమాట, మీరు చదివేసి మీరు అయితే మిషన్స్ అది కంప్లీట్ చేయొచ్చు. సో మనకైతే డైలీ మిషన్స్ ఎప్పుడు చేంజ్ కావు, సేమ్ అలాగే ఉంటాయి అనమాట. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, గోల్డ్ ఆయిల్ వోచర్స్ అండ్ ఎఫ్ఎఫ్ టోకెన్స్ అండ్ పెట్ ఫుడ్ మిగతా రివార్డ్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో మనకు యాక్టివిటీ మిషన్స్ మనకు ఎలర్ట్ పాస్ మిషన్లో డైలీ మిషన్స్లో యాడ్ చేశాడు. అండ్ మనకు 1 డైమండ్ కన్జ్యూమ్ అనేది ఓకే అదైతే యాడ్ చేయలేదు. సో మనం 1 డైమండ్ ఖర్చు పెడితే మనకు 3 డైమండ్స్ వస్తాయిగా, అదైతే యాడ్ చేయలేదు అనమాట. ఇక్కడ వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4లో కూడా చూశాను. సో మనకైతే ఓకే 1 డైమండ్ కన్జ్యూమ్ చేస్తే మనకైతే 3 డైమండ్స్ అయితే ఓకే అదైతే యాడ్ చేయలేదు. సో మనకు ఎఫ్ఎఫ్ టోకెన్స్ అయితే 5 అయితే ఇస్తున్నాడు. అయిన మనం డైలీ 5 అయితే తీసుకోవచ్చు అనమాట ఎఫ్ఎఫ్ టోకెన్స్. మనం డైలీ మిషన్స్ కంప్లీట్ చేసి మనం అయితే డైలీ 5 టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ డైమండ్ రాయల్ అండ్ గోల్డ్ రాయల్ అండ్ వెపన్ రాయల్లో మనం వీక్లో ఒక స్పిన్ చేస్తే మనకు 3-3 ఇక్కడ మనకు ఎఫెక్ట్ టోకెన్స్ అయితే వస్తాయి అనమాట. ఇది అందరికీ అయితే తెలుసు. అండ్ మనకు గోల్డ్ రాయల్లో కానీ లేకపోతే డైమండ్ రాయల్లో ఏదైనా మనకు రిపీటెడ్ ఓకే రిపీటెడ్ ఐటమ్ వస్తే మనకు సో దానికి బదులుగా మనకు ఎఫెక్ట్ టోకెన్స్ అయితే ఇస్తాడనమాట. సో మనకు ఇలా ఎఫెక్ట్ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ ఈ వీడియో. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇంకో వీడియో తెలుసుకుందాం అంతరకు. బై బాయ్.